గురుగారు జల్లగా పెళ్లి చేసే టైంలో వధువర్ ఇద్దరికి కుజమహర్దశ నడుస్తుంది అనుకోండి అలాంటి టైంలో వాళ్ళకి వివాహం చేయొచ్చండి కుజమహరదశ అనేది ఏమిటనంటే సహజంగా మనకి మామూలుగా ఇరవై ఒకటి నుంచి ముప్పై లోపల పెళ్లి చేసుకుంటారు ఎవరైనా కొద్దిగా లేట్ అయితే ఇంకా టైం అనుకోండి కానీ కొన్ని నక్షత్రాల వాళ్ళకి ఏంటంటే వివాహ సమయంలో కుజమహర్దశ వస్తుంటుంది అంటే ఏడు సంవత్సరాల పాటు కుజమహర్దశ వస్తుంది ఎవరికి వస్తుంది అంటే భరణి పుబ్బ పూర్వాషాఢ చతుర్థ పాదంలో జన్మించిన వాళ్ళకు మాత్రమే వివాహ సమయంలో కుజమహర్దశ వస్తుంది అది ఎలా అంటే ఇక్కడ భరణి పుబ్బ పూర్వాషాఢకి నక్షత్రాలకు అధిపతి శుక్రుడు నాలుగో పాదంలో వస్తే శుక్రుడు మహర్దశలు ఈ శుక్ర యొక్క దశలు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయిపోగానే ఎంబటే శుక్రుడు తర్వాత కేతు తర్వాత రవి చంద్రుడు కుజుడు అంటే ఈ మహరదశలు కంటిన్యూ వస్తుంటాయి ఈ కంటిన్యూ వచ్చినప్పుడు ఏం చేస్తాము శుక్రుడు ఇరవై సంవత్సరాలని కేతు వస్తుంది తర్వాత రవి అని చంద్రుడు పది సంవత్సరాలని వచ్చేటప్పుడు వాళ్ళకి వివాహ సమయంలో ఈ భరణి నాలుగో పాదం పుబ్బ పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి మనం లెక్క వేసుకుంటే ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల తర్వాత వీళ్ళకి ఇరవై ఒకటి నుంచి ముప్పై అప్పుడు కుజ మహరదశ వస్తుంది కుజమార్దశ వచ్చినా వివాహం చేసుకోవచ్చు అంటే కుజుడు యొక్క దోషం లేకపోతే చేసుకోవచ్చు కుజుడు యొక్క దోషం ఉంది అని అంటే అప్పుడు ఆపుకోవాలి దానికంటే ముందన్న చేసుకోవాలి కుజమహారదశ అయిపోయిన తర్వాత చేసుకోవటం చాలా మంచిది